అన్నదాతల ఆశలు ఆశయాల మధ్య ఏపీలో వ్యవసాయ బడ్జెట్ అసెంబ్లీ ముందుకొచ్చింది. లక్షలోపు వడ్డీ లేని రుణాలు, వ్యవసాయ అనుబంధ రంగాలన్నింటికీ కేటాయింపులు, పశువుల హాస్టల్స్ ఏర్పాటుకు నిధులు, సామూహిక స్ప్రింక్లర్ల ఏర్పాటు లాంటి విభిన్న అంశాలతో బడ్జెట్ను తయారు చేశారు మంత్రి పత్తిపాటి పుల్లారావు. పద్నాలుగు వేల 184.03 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మారుస్తాం. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వ్యవసాయం తోడ్పాటు. ఆక్వాకల్చర్ రాజధానిగా విజయవాడ. అనుబంధ రంగాలన్నీ ప్రస్తావించిన మంత్రి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వ్యవసాయ బడ్జెట్ వచ్చేసింది. వ్యవసాయాన్ని, వ్యవసాయాధార రంగాలన్నింటినీ ప్రస్తావిస్తూ మంత్రి పత్తిపాటి పుల్లారావు బడ్జెట్ ప్రతిపాదనలను సభకు సమర్పించారు. వ్యవసాయ రంగంలో ప్రణాళిక వ్యయం కింద 4,513 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద 9,670 కోట్లు ప్రతిపాదించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడానికి 5 లక్షల పరిహారం అందిస్తామన్నారు ప్రత్తిపాటి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల సభ్యులకు చేయూతను అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. నష్టపరిహారాన్ని 1,50,000 నుండి 5 లక్షల రూపాయలకు పెంచాం. కుటుంబ సభ్యులకు 3.5 లక్షల పరిహారం, నష్టపరిహారం. వడ్డీ వ్యాపారులకు వారు రుణపడిన దాని నిమిత్తం 1.5 లక్షల రూపాయలు చెల్లిస్తాం. ఈ బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు 2,717 కోట్లు, ఉచిత విద్యుత్కు 3,000 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 672.73 కోట్లు కేటాయించారు. ఏపీ రైతాంగం ఎంతగానో ఎదురుచూస్తున్న రుణమాఫీ పథకానికి 5,000 కోట్లు కేటాయించారు. రుణమాఫీ మొదటి దశలో 40.50 లక్షల ఖాతాలకు 4,689 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి వెల్లడించారు. రెండో దశ కింద 42.16 లక్షల ఖాతాలకు రైతు రుణమాఫీ వర్తిస్తుందని చెప్పారు. ఈ బడ్జెట్లో పంటల బీమాకు 172 కోట్లు, వడ్డీ లేని రుణాలకు మరో 100 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది లక్షలోపు రుణాలకు మొత్తం వడ్డీ రాయితీ ఇవ్వాలని, 1 లక్ష నుంచి 3 లక్షలలోపు రుణాలకు పావలా వడ్డీ వర్తింపచేయాలని నిర్ణయించినట్లు మంత్రి బడ్జెట్లో ప్రతిపాదించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తోడ్పాటునిచ్చే కీలకమైన రంగమని మా ప్రభుత్వం దృఢంగా విశ్వసిస్తున్నది. అందుకోసమే రైతుల సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచే విధంగా వ్యవసాయాన్ని లాభసాటిగా రూపుదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. వ్యవసాయ బడ్జెట్లో మార్కెటింగ్ కు 17.83 కోట్లు, సహకార శాఖకు 7.88 కోట్లు, మత్స్య శాఖకు 36.50 కోట్లు, పట్టు పరిశ్రమ శాఖకు 93.61 కోట్లు, ఉద్యానవన శాఖకు 144.07 కోట్లు, ఎన్జీ రంగ వర్సిటీకి 367.73 కోట్లు, వైఎస్ఆర్ ఉద్యానవర్సిటీకి 53 కోట్లు, వెంకటేశ్వర పశువైద్య వర్సిటీకి 124.48 కోట్లు కేటాయించారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లుగా కొత్త ఏర్పాటు చేయదలిచిన పశువుల హాస్టల్కు 5 కోట్లు కేటాయించారు. విశ్వవిద్యాలయ ముఖ్య ఉద్దేశాల సాధన కొరకు 2015-16లో 124.48 కోట్లు ప్రతిపాదించాం. వ్యవసాయ రంగంతో అనుసంధానించిన ఉపాధి హామీకి నిధులు పెంచాలని, వ్యవసాయ రంగంలో ప్రైవేటుకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు మరింత సమన్వయంతో పనిచేసేందుకు త్వరలో మరో 6,354 మంది వ్యవసాయ విస్తరణాధికారులను నియమించనున్నట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయంలో యాంత్రీకరణకు 141.63 కోట్లు, భూసార పరీక్షలకు 90.95 కోట్లు, విత్తన మార్పిడి పంట రకాల అభివృద్ధికి మరో 80 కోట్లు కేటాయించారు. వివిధ పంటల్లో వినియోగించిన విత్తనాల జిల్లాల వారి విశ్లేషణ నిర్వహించి వివిధ పంటల్లో దోహదపడే ప్రత్యామ్నాయ విత్తనాలను గుర్తించాం. విత్తనాల కొరత ఆవశ్యక పరిమాణంలో సకాలంలో సరఫరా అయ్యేటట్లు చూసే వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇక్రిసెట్, ఏపీ సీడ్స్, ఏపీ ఆయిల్ ఫీడ్ ప్రమేయంతో సముచిత విత్తన జాబితా ప్రణాళికను రూపొందించాం. ఇందుకోసం 80 కోట్లను ప్రణాళిక ఇతర పద్దు కింద ప్రతిపాదించాం. హుడ్హుడ్ తుఫానులో నష్టపోయిన రైతులకు బడ్జెట్లో 140 కోట్లు, వ్యవసాయ రంగంలో ప్రయోగశాలల ఏర్పాటుకు 13.89 కోట్లు కేటాయించారు. సౌర విద్యుత్తుతో నడిచే 10,000 పంపుసెట్లు ఏర్పాటు చేయాలని, అనంతపురంలో వేరుశెనగ పంటను కాపాడేందుకు సామూహిక స్ప్రింక్లర్లు ఏర్పాటు, సేద్యపు ఖర్చులు తగ్గించి
పంటలకు మెరుగైన ధరలు లభించేలా చూడాలని నిర్ణయించారు. మొత్తానికి వ్యవసాయ రంగంలో దాదాపు అన్ని విభాగాలను ప్రస్తావిస్తూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సభ ముందు ఉంచిన బడ్జెట్ ప్రతిపాదనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.